హలో, హలో, నమస్తే గురువు గారు. బాగున్నారా? బాగున్నా నాన్న. ఎలా ఉన్నావు? ఏంటి, ఏం చేస్తున్నావు? ఏముంది గురువు గారు, ఏదో అలా జరుగుతూ ఉంది. అదేంది గురువు గారు, ఇప్పుడు నేను తిరుమలకి వెళ్దాం అనుకుంటూ ఉన్నాను. అక్కడ తిరుమలలో మనకు తెలిసిన సత్రాలు ఏమైనా ఉన్నాయా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి. నాన్న ఉన్నారు, కానీ ఇప్పుడు తిరుమల వెళ్ళాలి అంటే కూడా పెద్ద, అంటే ప్రాణంతో చలగాటం లాగా ఉంది వ్యవహారం. ఏం గురువు గారు, ఎందుకంటే మొన్న ఈ మధ్య పిల్లల అదే పులులు పిల్లల మీద దాడి చేసిన సంగతి తెలిసిందే కదా మనకి. అవును చూసాం గురువు గారు. అయితే కనీసం టీటీడీ చైర్మన్ అయ్యండి, నేను కర్రలు ఇస్తాను అవి ఇస్తాను అని చెప్తున్నాడంటే ఎంత సిగ్గుచేటు అంటే, ప్రాణానికి అంటే ఉండిలో పడే డబ్బులు అయితే కావాలి, కానీ ప్రజలకు భక్తులకు వచ్చే ప్రాణాలను కాపాడటానికి ఆయనకి ఇది కావటల విషయం. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఈ ఇప్పుడు తిరుమల పరిస్థితి ఘోరాతి ఘోరంగా తయారైపోయింది. వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళే తెలియటల్లా, ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రజలకు కూడా. అంటే గురువు గారు ఇంకొకటి కూడా అంటూ ఉన్నారు కదా గురువు గారు, అదే అండి, టీటీ చైర్మన్ వాళ్ళ కూతురి వివాహం కూడా. విషయం ఏంటంటే, ఇప్పుడు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం బాగా జరుగుతూ ఉన్నది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ కరుణాకర్ రెడ్డి వాళ్ళ కూతురు యొక్క వివాహం క్రిస్టియన్ సాంప్రదాయ బద్ధంగా చేసినప్పుడు మరి ఆయన ఎలా నియమించాడో కూడా తెలియటల్లా. అంటే నెమ్మదిగా అన్యమత ప్రచారం పెంచడం కోసము ఈ యొక్క మరి ఈ ప్రభుత్వం మరి ప్రోత్సహిస్తుందో ఏంటో అర్థం కాని విషయం. దాంట్లో ఇంకోటి, ఈ లడ్లు తయారు చేసే దాంట్లో కూడా ఒక ఇన్ఛార్జిని ఎవరినో కూడా క్రిస్టియన్స్ వేశారని చెప్పని విన్నా. ఈ ప్రసాదం తయారు చేసే ఇప్పుడు లడ్డు ఉన్నాయి కదా, అవును గురు గారు. దానికి దానికి కూడా ఒక ఎవరో క్రిస్టియన్స్ అతను దానికి అధికారిగా ఉన్నాడని చెప్పని విన్నా. ఈ దౌర్భాగ్యం ఏంటి గురువు గారు? అది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి నాన్న, మనం ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు ఒక విషయం చెప్తా విను, నాకు తెలిసినంత వరకు కూడా నాకు ఇప్పుడు దరిదాపు నాకు 48 సంవత్సరాలు. ఈ 48 సంవత్సరాలు ఎన్నడూ ఎప్పుడు ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న దాఖలాలు నాకు తెలిసినంత వరకు అయితే లేవు. కేవలం ఈ 3 సంవత్సరాల్లో పడుతున్న, అసలు ఎలా ఉందంటే మానసిక వ్యధ, ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్న పరిస్థితుల్లో ఉంది ఈ రోజు రాష్ట్రం కూడా. ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితుల్లో తయారైపోయింది నాన్న. గురువు గారు, అదే కాదు గురువు గారు, మన వాళ్ళపైన దాడులు కావచ్చు, మన గుళ్ళపైన దాడులు కావచ్చు, ఇవి కూడా అవును, జరుగుతున్నాయి. అది వాస్తవం. మొన్న ఇటీవల కాలంలో గుళ్ళల్లో విగ్రహాలు ఎత్తుకుపోతున్నారా? ఆయన ఎవరు, మన ఈయనున్నాడు చూసారా, మన పేరుని నాని, పేరుని కాదు మన కొడాలి నాని, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, కనకదుర్గమ్మ వారి గుళ్ళో వాహనాలు పోతే పోయినాయి, రథందగలు పడితే కోటి రూపాయలే కదా, కోటి రూపాయలు పెట్టి చేయించుకుంటాము. అసలు ఒక హిందూ అసలు ఎలా మాట్లాడుతున్నారంటే దిగజారుతనంగా మాట్లాడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, హిందూ దేవాలయాల మీద మాట్లాడటానికైతే వీళ్ళకి నోరు వస్తుంది, కానీ ఇక్కడి నుంచి డబ్బు మాత్రం బాగా పనికొస్తుంది. దేవాలయాల రక్షణకి ఇవ్వడానికి మాత్రం వీళ్ళకి కుదరటం లేదు పాపం, కానీ వీళ్ళ ఇక్కడ మన ఈ దీంట్లో ఉన్న డబ్బు మాత్రం బాగా పనిచేస్తుంది. అసలు ఎంత దాడులు జరుగుతున్నాయి, ఎంత ఇది పడుతున్నారు అదే అసలు కాకుండా అందరు. గురువు గారు, విధ్వంసం అనేది ఒక స్థాయిలో జరుగుతా ఉంది కదా గురువు గారు, గుళ్ళు భో పైన బీభత్సమైన ఇక్కడ. విధ్వంసం అసలు ఎలా ఉందంటే, ఇవాళ ప్రశ్నించడం తప్పు, ఇవాళ నన్ను అడిగావంటే నీ మీద దాడే, దాంట్లో సమస్య లేదు, ప్రశ్నించడమే దాడి, పెద్ద దాడి. గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ లేవే. గత ప్రభుత్వాల్లో ఇప్పుడు అంటే సపోజ్ గురువు చిన్న ఉదాహరణ, గారు, అప్పుడు చంద్రబాబు నాయుడు రోడ్లు వేయడానికి గుళ్ళు తీసేశారని విజయవాడలో అప్పుడు ఏదో పెద్ద ఇష్యూ కూడా అయింది కదా గురువు గారు, అప్పుడు అవును వీళ్ళు చేశారు, అవును అప్పుడు అది ఇష్యూ ఒకటి గురువు చేశారు, గారు. అది రోడ్లు ఎక్స్టెన్షన్ కోసం, రోడ్లు అంటే జనాభా పెరుగుతున్నప్పుడు ఆయన ఇంకో చోట కట్టించాడు కదా, అసలు కట్టించకుండా ఉంటే తప్పు పట్టాలి కదా, ఆయన ఇంకో ప్లేస్ చూపించి కట్టించాడు కదా. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి, మరి వీళ్ళు ఏం చేశారు, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లటం అనేది వీళ్ళ కామన్ పరిపాటి అయిపోయింది. చంద్రబాబు నాయుడు మీద మాట్లాడటానికి బాగా పరిపాటి అయిపోయింది, ఎందుకంటే వీళ్ళకి పరిపాలన చేత కావటల్లా. ఏం చేయాలి, మాట డైవర్ట్ చేయాలి, ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలి. ఒక్క ఇప్పుడు ఇన్ని శాఖలు ఉన్నాయి కదా, ఒక్కొక్క శాఖ గురించి
ఒక్కొక్క క్వశ్చన్ నీకు చెప్తాను నాన్న విను. అసలు వీళ్ళ పరిపాలన ఎలా ఉందనేది, అంటే రాష్ట్ర ప్రజలు మరి ఎలా తెలుసుకుంటారు, మనకెందుకులే, ఏంటంటే మనకేవో డబ్బులు వస్తున్నాయి, మనకేదో వేస్తున్నాళ్ళు అని వీళ్ళు ఆనందపడుతున్నారు. ఒక్కొక్క పరిపాలన శాఖ గురించి చెప్తాను, గత ప్రభుత్వాలకి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా కూడా నేను చెప్తాను నాన్న. గత ప్రభుత్వాల్లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉండేది అంటే, ఆ ఇంత దాడులు ఇట్లా గొడవలు జరుగుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉండేది, ఏది చంద్రబాబు గారి టైంలో కానీ ఇంకో టైంలో కానీ ఏ ప్రభుత్వాల టైంలో కానీ. ఇప్పుడు అది ఉన్నదా? అది ఉన్నదా? ఈ రోజు అసెంబ్లీలో మీటింగులు జరిగేటప్పుడు సహజంగా జరిగితే ఏంటంటే రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడాలి, ఏది రాష్ట్ర వృద్ధి కోసం నువ్వు చెందాలి, ఎట్లా ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, దీనికి మాకు ఇంత నిధులు కావాలని అడగాలి బడ్జెట్ లో. వీళ్ళు ఇది కాకుండా అసలు ఏ దేని గురించి కూడా మాట్లాడకుండా హోంశాఖ ఉంది, హోంశాఖ ఫెయిల్యూర్, ఆరోగ్య శాఖ ఉంది, ఆరోగ్య శాఖ ఫెయిల్యూర్, విద్యాశాఖ ఉంది, విద్యాశాఖలో ఈ రోజున విద్యాశాఖలో ఏమాత్రం ఇదవుతున్నారు, గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు అన్నారు. గత ప్రభుత్వంలో అంటే ఐ మీన్ చెప్తున్నా నాకు తెలిసినంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి నేను చెప్తా విను, ఎట్లా ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారిది, మనం ప్రజల దగ్గర రూపాయి తీసుకున్న పన్నుల రూపంలో మనం కట్టే డబ్బులు వాళ్ళ జీతాల కింద మనం వాడుతున్నాం. ఇప్పుడు నేను ఒక వస్తువు కొన్నానంటే నా మీద ట్యాక్స్ పడితే ఆ ట్యాక్స్ కదా గవర్నమెంట్కి వెళ్తుంది. అవును గురువు గారు. అది దాన్ని ప్రజల సొమ్ముని మీరు మన ట్యాక్స్ రూపంలో వసూలు చేసి మీకు జీతాలు ఇస్తున్నాం కాబట్టి మీరు ఉద్యోగాలు కానీ కరెక్ట్ గా చేయమన్నా అని అన్నారు ఆయన. అది వాళ్ళకి అది నచ్చల. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అందరికి ఉద్యోగస్తులందరికీ తోగొస్తున్నాం పెట్టాడు గురువు గారు. ఇవిటన్నిటికీ పులి స్టాప్ పడాలంటే ఇంకా మనం ఏం చేయాలి గురువు గారు? ఏమీ లేదు. ఇప్పుడు ఈ 9 నెలల పాటు మన కర్మరా బాబు అని చెప్పి మనం అనుభవించాల్సిందే. ఏదైనా ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాష్ట్ర ప్రజలు కానీ రేపు మారి ఈ ప్రభుత్వం మాకు వద్దు, మాకింకా మాకు వద్దు, ఇది ఉంటే మేము ఇప్పటికే కంచంలో కూడు పట్టడానికే చాలా కష్టం పడుతున్నాం, ఇక రేపొద్దున ఆ కంచం కూడా ఉండదు నాన్న, కంచంలో అన్నం పెట్టుకు తిందాం అన్న టైంకి ఎవరో వచ్చి గద్దలాగా తన్నుకుపోతున్నారు ఇప్పుడు ప్రజెంట్. రేపొద్దున ఆ కంచం కూడా ఉండదని నా అభిప్రాయం, నాకు తెలిసినంత వరకు కూడా. ఎందుకంటే ఇవాళ ఏ వస్తువులు కొందామని ప్రజలు అల్లాడిపోతున్నారు చెప్పు. గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఈ విధంగా రేట్లు పెరిగినాయా? మహా పెరిగితే రూపాయి 2 రూపాయలు ఏకంగా వీళ్ళు పెంచేశారు. కరెంటు యూనిట్ ఛార్జీలు నాకు తెలిసి అప్పుడు 60-70 యూనిట్లు వేది, మామూలుగా మినిమంది 50 యూనిట్లు అన్నారు, 50 నుంచి 30కి తీసుకొచ్చారు. ఇవన్నీ దొంగల దోపిడిలాగా దోచుకుంటున్నారు, కానీ రాష్ట్ర ప్రజలకి పట్టట్లా వీళ్ళకి. వీళ్ళకి ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు పాపం బటన్ నొక్కుతున్నారు డబ్బులు వేస్తున్నారు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దీని వెనక ఎంత పర్యాసనం అనుభవిస్తామా అనేది వీళ్ళకి అర్థం కావట్లే విషయం. సరే గురు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంటికి వస్తాను, మాట్లాడదాం గురు. ఇప్పుడు నేను ఓకే ఓకే నాన్న ఓకే గురు గారు.